నెల్లూరు జిల్లా కావలి నూతన తహసీల్దారుగా మాధవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. కావలి పట్టణంలో ఇటీవలే రవికుమార్ పదవి విరమణతో కావలి తహసీల్దార్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న తరుణంలో ఇటీవలే అదహక్ తహసీల్దారుగా ఆత్మకూరు నుంచి బదిలీ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన తహసీల్దార్ బదిలీని నిలిపివేశారు. అయితే నేడు తహసీల్దారుగా మాధవరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నాము. అర్జీదారులకి ఎప్పుడైనా సరే వచ్చినా మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం. త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. రైతులు కానీ లేకపోతే సర్టిఫికేట్స్ కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇంట్లో కూడా కబ్జాలను అయితే ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకున్నారు. ఎక్కడ కూడా ఏ స్థలానికి కబ్జా చేయడానికి కూడా చేసినా మేమే చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. కావలి పరిధిలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్, వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అధికారులకు ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు గ్రామస్తులను మోటివేట్ చేసి సమస్యను పరిష్కరించే దిశగా మీరు ఏ అడుగులు వేస్తారు? సమస్యలు అంటే మా ఉంటారు, మా మా సిబ్బంది ఉంటారు. ఆర్ఓ ఆర్ఐ వీళ్ళందరూ ఫీల్డ్ తిరుగుతుంటారు, వాళ్ళు తిరిగి వాళ్ళకి అందుబాటులో ఉంటారు. వాళ్ళు పరిష్కరించాలనేవి కూడా మేమైనా ఫీల్డ్ విజిట్ చేసి పరిష్కరిస్తాం. అటువంటిది ఏమి ఏది అట్లాంటి ఏమైనా ఆరోపణలు ఉంటే నా దృష్టి తీసుకొస్తే నేను పరిష్కరిస్తాను. అది కూడా అది లేకుండానే మేమే ఇక్కడే వాళ్ళకి త్వరితగతంగా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. పోతాం, మేము విజిట్ చేసి చూసి రికార్డు పరంగా ఏముందో ముందు మా రికార్డు పరంగా చూసుకుంటాం. ఎక్కడ ఎవరెవరు ఉన్నారు, అది నిజంగా ఆక్యుపై చేశారా లేదనేది చూసి వెరిఫై చేసి